ఆ రోజున పాట పాప ఏడుస్తుంది, ఏడుస్తూ అమ్మ వెళ్ళిపోయింది అన్యాయం అన్యాయం అంటుంటే కనుక నేను ఒకటే అన్నాను, అమ్మ ఇన్నాళ్ళు బాధపడింది ఇప్పుడు దేవుడు ఒడిలో హాయిగా నిష్క్రమిస్తుంది. అమ్మ ఇక్కడ ఉండి బాధపడాలా మన సంతృప్తి కోసం, లేదంటే దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన ఒడిలో తల పెట్టుకొని హాయిగా ఉండాలా చెప్పమ్మ అంటే అక్కడే ఉండాలి పెద్ద నాన్న అంది. ఆ మాట తను ఎలా కనిపించేదేమో తెలియదు కానీ తను కొంచెం ఊరట చెందింది. అలాగా ఆ మనసు ఊరట చెందేలాగా ఆ మాట చెప్పాను. అక్కడ సన్నివేశం చూస్తే నిజంగా ఎవరికైనా సరే కళ్ళు చెమర్చిపోతాయండి. ఆ చిన్న బిడ్డ అమ్మకి ఇష్టమైన పాట అంటూ అమ్మ బాడీ దగ్గర ఉండి ఆ హిందీ పాట పాడుతూ అమ్మ లేమ్మా నీకు ఇష్టమైన పాట పాడుతున్నాను కదులమ్మా మాట్లాడమ్మా చెప్పమ్మా అంటుంటే బా అసలు అది హృదయ విదారకమైనటువంటి. ఎవరికి ఇలాంటి కష్టం రాకూడదు, ఇలాంటి నిష్క్రమణ ఎలాంటి హింటు లేని నిష్క్రమణ మాత్రం ఉండకూడదు. అండ్ ఉత్తేజ్ నాకు పరిచయం 96లోనే హిట్లర్ సినిమా నుంచి. బట్ ఎప్పుడో ఒక గర్భాన పుట్టంత తమ్ముళ్లాగా అతను అంత ప్రేమ చూపేవాడు. అలాంటిది నేను కూడా అదృష్టంగా భావిస్తూ అతనితో పాటు ఆ అనుబంధం అలా కొనసాగిస్తూ వచ్చాను. నాకు ఎందరో తమ్ముళ్ళు, ఆ తమ్ముళ్ళు తను అప్పుడు వాళ్ళ నాన్నగారి గురించి ఒకసారి తను చెప్తూ నాన్నగారు ఫ్రీడమ్ ఫైటర్, గొప్ప గొప్ప ఫ్రీడమ్ ఫైటర్స్ ఫోటోతో పాటు మీ ఫోటో పెట్టుకున్నారు మా ఇంట్లో అంటే ఆశ్చర్యపోయారు. అదేంటిది నాకేం అంత అర్హత ఏముంది మీలాంటి చిన్నపిల్లలు పెట్టుకున్నారంటే కనుక అర్థం ఉంది, కానీ నాన్నగారు లాంటి అంత పెద్ద ఆయన అంతటి ఒక ఆసియా ఆదర్శ మనిషి నా ఫోటో పెట్టుకోవడం ఏంటి స్వాతంత్ర సమరయోధులతో పాటు అంటే ఈ సొసైటీకి మీరు యాక్టర్ కాదు కానీ మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలు నాన్న దృష్టికి వచ్చి ఎంతోమంది ఆయన దగ్గర తను ఈ విషయాలు చెప్పి లబ్ధి పొందిన వాళ్ళు చెప్తుంటే అబ్బాయి ఇంతకంటే ఇంకేముంది మానవత్వానికి అంటూ నీ ఫోటో పెట్టారంటే నేను ఆయన చూడాలి, ఆయన కలవాలి, ఆయన ఆశీస్సులు తీసుకోవాలంటూ ఆ సమయంలో నేను ఇంటికి వచ్చాను 1999లో. ఆ తర్వాత ఇంటికి వెళ్ళాను, ఆయనతో పాటు కూర్చున్నాను, మర్చిపోలేదు. సో ఆ రకంగా వాళ్ళ కుటుంబంతోటి ఒక అనుబంధం ఉంది. మొన్న మన మ్యాంగో సీజన్ వచ్చినప్పుడు ఈ పాప వాళ్ళకి మ్యాంగోస్ పంపిస్తే వాళ్ళ అమ్మగారు పద్మ ఎవరికి పెట్టరు నేనే ఉంచుకుంటాను మా బావగారు పంపారంటూ తను తిని ఆ రకంగా అసలు అంత ఇదిగా ప్రేమను చూపించింది అమ్మాయి. ఇవన్నీ కూడా నువ్వు వెళ్ళలేనటువంటి ఎమోషన్స్ ఇవ్వండి మనకి. ఇంకా ఒకటే రెండు మొన్న నా బర్త్డే రోజున పాట ఇంటికి వచ్చింది, వాళ్ళ నాన్న వచ్చో లేదో నాకు గుర్తులేదు కానీ ఈ పాప వచ్చి సాయంత్రం కూర్చుంది మా అమ్మతో పాటు కూర్చుని అమ్మకి పాటలు ఇష్టం, తన పాటలు వినిపించింది. అమ్మ ఎంత ముచ్చట పడిపోయిందంటే ఎంత చక్కగా పాడుతుందిరా ఆ బిడ్డ, ఇది నా కన్నతల్లి ఎంత అదృష్టవంతురాలు రా అంటూ ఉంది. అలాంటి కన్నతల్లి మమ్మల్ని దిక్కులేని వాళ్ళు చేసి వెళ్ళిపోయింది. సో ఆ రకంగా ఉత్తేజ్ కుటుంబం నా మనిషి నిష్క్రమించుడుగా నేను ఫీల్ అవుతున్నాను.